हाई फ्रेंड्स वेलकम टू रूपा एस अकाडमी फ्रेंड्स मन चूस्ट एपी सरकार मन की एमआरडीए बिल रिपील वीडियो चसा अदे विधि नेक्स्ट डे अटे मन की नवंबर 23 एपी लेजिस्लेटिव काउंसिल बिल मैं वापस कैंसिल इतनी रिपील मैं दीन या पूर्वपरा लेजिस्लेटिव काउंसिल संबंधी वीडियो मैं नेर्चुकुंदाम सो डिसेंबर 5, 1956 यह लेजिस्लेटिव काउंसिल एर्पाटु चेद्दामनि चेप्पि ओक रिजल्यूशन तीर्मानं पास अय्यिंदन्नमाट अप्पुडु उम्मडि आंध्रप्रदेशलो एंदुकंटे नवंबर 1 न मनकि आंध्रप्रदेश आंध्र तेलंगाण कलिसि आंध्रप्रदेश के अवतरिंचायि नवंबर 1 तेलंगाण आंध्र कलिसिनायि तर्वात डिसेंबर लो 5 तारीखुन मनकि अप्पुडु नीलम संजीव रेड्डी गारु फस्ट आंध्रप्रदेश मुख्यमंत्री आयन कालंलो डिसेंबर 5, 1956 न ఒక తీర్మానం పాసింగ్ ఏ రిజల్యూషన్ ఒక తీర్మానం పాస్ అయ్యిందన్నమాట ఏమని మొత్తం అసెంబ్లీ అంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కలుపుకొని మనం ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ని అప్పర్ హౌస్ ని క్రియేట్ చేసుకున్నాం దీని విధాన మనకి పరిషత్ అంటాం విధాన సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం ఆ తీర్మానం ఎప్పుడు జరిగింది డిసెంబర్ 5, 1956 న జరిగిందన్నమాట ఆ తర్వాత 1958 ఫస్ట్ జూలైకి క్రియేషన్ ఆఫ్ కౌన్సిల్ ఇది మనం చూస్తే 169 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయొచ్చు పార్లమెంట్ అన్నమాట క్రియేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ 169 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చేస్తుంది క్రియేట్ చేయొచ్చు రద్దు కూడా చేయొచ్చు 169 ఆర్టికల్ ప్రకారం అన్నమాట అప్పుడు దీన్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేస్తారు అన్నమాట బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ కదా మనకి ఆయన ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ मन की इनाग्रेट चार अब एम हनुमंतराव फस्ट चैरम माडपाटी हनुमंतराव ग फस्ट चैरम ओके लेजिस्लेटिव काउंसिल नीलम संजीव रेड्डी गार पेरिलो स्टार्ट अब चैरम एवरंटे एम हनुमंतराव ग माडपाटी हनुमंतराव ग मरी तरवा चूस्ते मन की 85 अंटे 83 मार्च एनटी रामाराव गार पार्टी पेट्टारु 29 మరి పార్టీ పెట్టిన మనకి మార్చ్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 9 నెలల్లోనే డిసెంబర్ ఎలక్షన్ జరిగి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీ రామారావు గారు 1982 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టారన్నమాట ఫస్ట్ రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టింది టీడీపీ అన్నమాట 82 డిసెంబర్ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారికి బంపర్ మెజారిటీ వచ్చింది 83 ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత 2 సంవత్సరాలకి 85 ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నమాట ఏ నిర్ణయం అంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్దు అనవసరము అప్పర్ హౌస్ వద్దు అని చెప్పి ఆయన రద్దు చేశాడు అబాలిషన్ అంటే ఎన్టీ రామారావు పీరియడ్లో మనకి 1985 మళ్ళా లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు అయిపోయింది అన్నమాట నీలం సంజీవ రెడ్డి కాలంలో క్రియేట్ అయ్యింది ఎన్టీ రామారావు పీరియడ్లో రద్దు అయింది బానే ఉంది మళ్ళా ఎన్టీ రామారావు గారు 89 ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత మర్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ ఐ విజయం సాధించింది అన్నమాట ఐ అంటే ఇందిర ఈ ఎలక్షన్లో 89 ఎలక్షన్లో మర్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అన్నమాట విజయం సాధించడంతో మళ్ళా మర్రి చిన్నారెడ్డి గారే మళ్ళీ ఒక తీర్మానం చేశారు రిజల్యూషన్ ఇప్పుడు మే 28 1990 మళ్ళా క్రియేట్ చేద్దాం లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కానీ ఈలోగా ఏం జరిగిందంటే లోక్సభ అక్కడ పడిపోయిందన్నమాట గవర్నమెంట్ పడిపోయింది లోక్సభలో సెంట్రల్ కదా క్రియేట్ చేయాలి లోక్సభలో పెట్టేటప్పటికి కాదు అట్లానే అయిపోయిందన్నమాట ఓకే సో మళ్ళా మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఆయన సీఎం అయ్యారు వైఎస్ఆర్ అయినప్పుడు 8 జూలై 2004 మళ్ళా వైఎస్ఆర్ ఒక రిజల్యూషన్ తీర్మానం పాస్ చేశారన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తీర్మానం అంతా కూడా ఒక బిల్లు రూపంలో 2004 డిసెంబర్ 16 లోక్సభలోకి పంపించారు ఈ లోక్సభ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ 2006 డిసెంబర్ 15 లోక్సభ పాస్ అయింది ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేషన్ బిల్ ఆమోదించిందన్నమాట తర్వాత సర్వవేగంగా డిసెంబర్ 20 కూడా రాజ్యసభ కూడా ఆమోదించేసింది ఆ తర్వాత ప్రెసిడెంట్ సైన్ అయిపోయింది అంత అయిపోయి తర్వాత 2007 30th మార్చ్ నుంచి మళ్ళీ అఫీషియల్గా వచ్చేసింది 2007 నుంచి
సో 58లో అయ్యింది, మళ్ళీ 85లో రద్దు అయ్యింది, మళ్ళీ అఫీషియల్గా 2007లో అఫీషియల్గా మళ్ళీ తిరిగి వచ్చేసింది. అదేవిధంగా తర్వాత 2020 జనవరి 27న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రద్దు చేసే ప్రతిపాదన తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదించారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించకుండా అలాగే పెట్టింది, ఇట్ కెప్ట్ ఎసైడ్. మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి గారు 23 నవంబర్ 2021 లేదు ఆ బిల్లుని వెనక్కి వాపస్ తీసుకుంటున్నాం మేము అని చెప్పి రిపీల్ చేశారు. అంటే ఇప్పుడు ఉంది అన్నట్టు లైవ్. తండ్రి పెట్టింది లెజిస్లేటివ్ కౌన్సిల్ వైఎస్ఆర్ పెట్టినప్పుడు 2007 నుంచి అమల్లోకి వచ్చింది కదా, అది ఇప్పటికీ స్టిల్ లైవ్. అయితే దీంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్లో మొత్తం సభ్యులు 58 మంది ఉన్నారు. దాంట్లో వైఎస్ఆర్ సిపికి 32 మంది ఉన్నారు, టీడీపీకి 15 మంది ఉన్నారు. ఇంతకుముందు టీడీపీకి ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఉద్దేశంతో ఒకవేళ ఏమైనా రద్దు చేస్తారా అనేది తెలియదు మనకి, అవన్నీ రాజకీయంగా మాట్లాడుకోవాలి మనం. ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి బలం ఎక్కువ ఉండి 32 మెంబర్స్, టీడీపీ 15 అనమాట. మరి ప్రజెంటు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో మోషన్ రాజు వైఎస్ఆర్ సిపి చైర్మన్గా ఉన్నారు. మోషన్ రాజు, యనమల రామకృష్ణుడు అపోజిషన్ లీడర్ టీడీపీ, ఈయన వైఎస్ఆర్సీపీ, ఈయన టీడీపీ అనమాట. టోటల్ ఏపీకి సంబంధించి 58, ఉమ్మడిగా ఉన్నప్పుడు 90 ఉండే అనమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 90 ఉంటే ఇక్కడ 58 ఆంధ్రప్రదేశ్కి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే మన ఇండియాలో లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టేట్స్ చూస్తే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్. ఓవరాల్గా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. 8 యూనియన్ టెరిటరీస్, 28 స్టేట్స్. ఈ 28 రాష్ట్రాలలో కూడా మనం చూస్తే 6 రాష్ట్రాలు లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిగి ఉన్నాయి, 6 స్టేట్స్. అవి నెంబర్ 1 ఏపీ, టోటల్ స్ట్రెంగ్త్ 58 మనం నేర్చుకున్నాం. తెలంగాణ టోటల్ స్ట్రెంగ్త్ 40, కర్ణాటక టోటల్ స్ట్రెంగ్త్ 75, మహారాష్ట్ర టోటల్ స్ట్రెంగ్త్ 78, బీహార్ టోటల్ స్ట్రెంగ్త్ 75, యూపీ టోటల్ స్ట్రెంగ్త్ 100. సో యూపీ టోటల్ స్ట్రెంగ్త్ 100 అనమాట ఇది. అలాగే 1/3 రిటైర్డ్ ఎవరీ టూ ఇయర్స్. దీంట్లో సభ్యులు 1/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి రిటైర్ అవుతూ ఉంటారు. అలాగే రెండోది, ఈ ఏజ్ మినిమం 30 ఇయర్స్ నిండి ఉండాలన్నమాట. అదే అసెంబ్లీ అయితే 25 ఇయర్స్, ఇది కౌన్సిల్ కాబట్టి 30 ఇయర్స్ నిండి ఉండాలి. కాబట్టి కాస్త ఏజ్ ఎక్కువ కాబట్టి పెద్దల సభ అంటారు దీన్ని. సో విధాన పరిషత్తు లేదా పెద్దల సభ అంటాం, ఎల్డర్స్ హౌస్ అంటారు, అప్పర్ హౌస్ అంటాం. ఓకే, ఇవి ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఉండేది, అది విడగొట్టేశారు కాబట్టి అయిపోయింది, యూటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేదు. ఈ 6 రాష్ట్రాలు అనమాట. ఓకే, తెలంగాణ ఆంధ్ర 2 విడిపోయి కాబట్టి మళ్ళీ సేమ్ నెంబరే ఉంది. జమ్మూ కాశ్మీరు మనకి అది పోయినా కూడా ఓకే. అదేవిధంగా మనం ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎలక్టెడ్ మెంబర్స్ చూస్తే మనకి 1/3 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్ట్ చేస్తుంది, 1/3. అలాగే 1/3 లోకల్ బాడీస్, అలాగే 1/6 గవర్నర్ ఈయన మనకి నామినేట్ చేస్తాడు, 1/12 గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, 1/12 టీచర్స్ ఎన్నుకుంటారు అనమాట. ఇది ఈ విధంగా మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్కు పంపించబెడతారు సభ్యులు. ఓకే, ఇది ఫ్రెండ్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి మనం సమాచారం. ఓకే, అదేవిధంగా మనం చూస్తే రూప ఐఏఎస్ అకాడమీ రేపు అంటే మనకి 26/11/2021 ఈ రోజున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. న్యూ బ్యాచ్ ఇది 10 AM న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మనకి రూపా నెంబర్కి డిస్ప్లే అవుతుంటాయి కాబట్టి యూ కెన్ కాల్. సో రేపు కొత్త బ్యాచ్, న్యూ బ్యాచ్ అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏఈడబ్ల్యూ అన్నింటికి కూడా కంప్రెన్సివ్ కోర్సు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.